కార్మిక సమస్యలను వెంటనే విలీనం చేయాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో ఒకటి నాలుగు రెండు పద్యాలను వెంటనే తన జీత పద్యాలను వెంటనే తన జీత పద్యాలను వెంటనే ఆర్టీసీలో ఉన్న ఖాళీలను వెంటనే కేటగిరీలో ఉన్న ఖాళీలను వెంటనే కేటగిరీలో ఉన్న ఖాళీలను ఆర్టీసీ నూతన బస్సులను కొనసాగుతున్న అత్య బస్సులను ఆర్టీసీలో అన్ని కేటగిరీలో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఆర్టీసీలో అన్ని కేటగిరీలో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్ విధానాన్ని మరి ఆర్టీసీ కార్మికులు మొత్తం సుమారు 100 డిపోలలో మరి రిలే యాంగర్ స్ట్రైకులు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఈ ఆర్టీసీ కార్మిక న్యాయపరమైన సమస్యలను వెంటనే మరి పరిష్కరించాలని అటు ప్రభుత్వాన్ని ఇటు యాజమాన్యాన్ని పలుమార్లు మరి వారికి నివేదికలు ఇచ్చి మెమోరాండాలు ఇచ్చి నోటీసుల ద్వారా తెలిపినప్పటికీ వారు మరి మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మా ప్రధానమైన మరి డిమాండ్లు ఒకటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రయాణికులకు ప్రజలకు రైతులకు విద్యార్థులకు ఫ్రీడమ్ ఫైటర్లకు మరి ఉద్యోగులందరికీ మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆర్టీసీని విలీనం చేసి ప్రతి గ్రామానికి బస్సు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరంగల్ రీజన్లో ఉన్నటువంటి 9 డిపోలలో కూడా రిలే నిరాహార దీక్షలు 2 రోజులుగా కొనసాగుతున్నాయి. నిన్న మొదటి రోజు, ఈరోజు 2వ రోజు దిగ్విజయంగా కార్మికులంతా కూడా వారి యొక్క హక్కుల సాధన కోసం ఆర్టీసీ పరిరక్షణ కోసం పెద్ద మొత్తంలో హాజరై ఇట్లాంటి నిరాహార దీక్షల్ని దిగ్విజయం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ప్రధానంగా ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని అవలంబిస్తుంది. ఆర్టీసీని ఆదుకోవాలి. విద్యా వైద్యం ప్రజలకు ఎట్లా అవసరమో ఈ ఆర్టీసీ భద్రతాపరమైనటువంటి రవాణా సౌకర్యం కూడా ప్రజలకు అవసరం కాబట్టి దీన్ని కాపాడాలి. దీన్ని కాపాడితే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణ లోపల. మన తెలంగాణ మూమెంటే నీళ్లు నిధులు నియామకాల కోసం మనం పోరాడినాం కాబట్టి నియామకాలు జరిగితే చాలామంది కుటుంబాలు ఉద్యోగం వచ్చి బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణికులు కూడా భద్రతాపరమైనటువంటి ప్రయాణం అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి లేదా బడ్జెట్లో కొన్ని వేల కోట్లు దీన్ని కేటాయించి ఆర్టీసీని ఆదుకోవాలి. ఇందులో చాలా రిక్రూట్మెంట్ లేక పనిభారం పెరుగుతుంది ప్రజా మన వర్కర్స్ మీద కాబట్టి రిక్రూట్మెంట్ తొందరగా చేపట్టాలి. ఉన్న ఉద్యోగస్తులను వేధిస్తూ అభద్రతా భావానికి గురి చేస్తుంది కాబట్టి ఉద్యోగ భద్రతను కల్పించాలి. మాకు రావాల్సిన బకాయిలన్నీ నుంచి ఇవ్వాలి. 2017 ఏప్రిల్ నుంచి రావాల్సినటువంటి వేతన సవరణ ఇప్పటి వరకు చేపట్టలేదు. దాన్ని కూడా చేపట్టి మాకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించాలి. మాకు రావాల్సినటువంటి లోన్లు కానీ సీసీఎస్ కానీ పిఎఫ్ డబ్బులు వాడుకొని యాజమాన్యం సకాలంలో లోన్లు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి వాటిని కూడా సకాలంలో ఇప్పించాలి. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా యాజమాన్యం ప్రభుత్వం స్పందించి న్యాయపరమైనటువంటి మా డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం.